conditions ila unnai ante also we should be able to shift the heat wets heat oxygen or milk specialists cushion lakapothe system will fail again so please see that we maintain that buffer and symptomatic testing ante moodu symptoms one last to one isolation and right from panchayat secretary to government hospital document So now we have gone. We had more awareness on home isolation. So in managing pets, please maintain adequate stocks for the kids. SP office की बात कर रहे थे सर. इपुरो ले वो कौन से पैसे सूर्य चोर को नाच रहा था. अरे नहीं ओके माँ. इतने रे मत ना. नहीं है ना. चला. इधर पहले जैसा इसका देखा था. यार इसको हम क्या करते हैं? కలేదు కలేదు ఇంకా ఇంకా అంటే ఇంకా 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 షిఫ్టింగ్ అవసరం ఉంటే ఎక్కడికి వెళ్ళాలి ఈ ఇన్ఫర్మేషన్ ఒక మీడియా తయారు చేసి ఆ హోమ్ ఐసోలేషన్ కూడా షెడ్యూల్ ఏంటి 14 డేస్ ఏం మందులు వాడాలి ఏం చేస్తే ఎలా అవుతుంది అనేది మనం తయారు చేసుకొని కిట్ ఇచ్చేయగలుగుతుంది చాలా వరకు హోమ్ ఐసోలేషన్లోనే మనకి పేషెంట్స్ నయమయ్యి హాస్పిటల్ మీద బాధ్యత అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్ ఇప్పుడు ఉన్న 1000 3000 ఫైనల్ కి చేస్తా ఉన్నారు దాన్ని ఇమిడియట్ గా తెచ్చుకోవాలి కోవిడ్ కేర్ సెంటర్స్ లో కూడా రౌండ్ ది క్లాక్ మెడికల్ సూపర్వైజర్ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి సో నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువైనా సరే మనం రిసోర్సెస్ పెట్టుకునే పరిస్థితి రావచ్చు సో లెట్ ది నెంబర్ బి లిమిటెడ్ బట్ అట్ ద సేమ్ టైం కెపాసిటీ షల్ ఇంక్రీజ్ ఫర్ ఎగ్జాంపుల్ గూడూరు కోవిడ్ కేర్ యూ కెన్ టేక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఓకే లొకేషన్ సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరుగుతున్నారు అన్నప్పుడు ఆ లొకేషన్లో మెడికల్ టీమ్ పెట్టుకొని సూపర్వైజ్ చేస్తూ క్రిటికల్ పేషెంట్స్ వరకు హాస్పిటల్ తెచ్చుకోవాలి హాస్పిటల్ మీద లోడ్ తగ్గించాలి ఇప్పటికీ 800-900 ఎవ్రీడే అడ్మిషన్స్ ఉన్నాయి అడ్మిట్ టైం వాళ్ళు మళ్ళీ 10th డేవో 14th డేవో డిశ్చార్జ్ అవుతున్నారు అంతవరకు ఇవి ఆక్యుపైడ్ నా ఆల్ ది రిసోర్సెస్ ఆర్ కంప్లీట్లీ కమిటెడ్ అప్పుడు ఆ 10 డేస్ లో మళ్ళీ అడిషనల్ పేషెంట్ వస్తే మోస్ట్ క్రిటికల్ పేషెంట్ హూ రిక్వైర్స్ ది ఎంటైర్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఐసీయూ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్ అటువంటి స్పెషలిస్టుల ఇంటర్వెన్షన్స్ అవసరం అంటే పేషెంట్ ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండాలి సో అట్ ఎనీ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ 94 కంటే తక్కువకు రావడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మూడింటిలో ఏ రెండు ఉన్నా కోవిడ్ పాజిటివ్ అని ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళు టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేయవద్దు టెస్ట్ జరిగిందా జరగలేదా అనేది కూడా పట్టించుకోవద్దు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించుకొని మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అలాగే అటువంటి పర్సన్స్కి కోమార్బిడిటీ ఉందంటే ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అలాంగ్ విత్ హిస్టరీ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ హిస్టరీ ఆఫ్ డయాబెటిక్స్ హైపర్ టెన్షన్ కిడ్నీ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్ ఇటువంటి ఉంటే దే షుడ్ బి షిఫ్టెడ్ ఇమీడియట్లీ టు హాస్పిటల్ వితౌట్ డిలే సో ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ మనం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఫైల్స్లో మునిగిపోయి ప్రొసీజర్స్లో ఎందుకంటే పడితే అక్కడ ఎంతో విలువైన ప్రయాణాలు పోతున్నాయి ఆ కుటుంబాలు డిప్లైన్ వాళ్ళు అయిపోతారు దయచేసి మానవత దృక్కోణంతో పనిచేయండి వచ్చిన వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉంది వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము
వాళ్ళకి రెస్పాండ్ అవుతాము అని భావిస్తే రావాలి. హాస్పిటల్కి వస్తే వితిన్ 15 మినిట్స్ అడ్మిషన్ అవసరం అన్నవాళ్ళు అడ్మిట్ అవ్వాలి. అవసరం లేని వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్నే పంపించేయాలి. అక్కడ బాటిల్ నెక్ లాగా ఉండకూడదు, గంటల దగ్గర ఎవరు వెయిట్ చేయకూడదు. కొన్ని జిల్లాల్లో వెయిట్ చేస్తూ జనాలు చనిపోతున్నారని కూడా వచ్చేస్తున్నారు. సో వాలంటీర్స్, అక్కడ ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్స్, అక్కడ ఉన్న రిసెప్షన్ హ్యాండిల్ చేసే టీమ్ చూడగానే తెలుసుకోగలగాలి ఎవరిని మనం ఫస్ట్ అటెండ్ అవ్వాలి. దీన్ని ప్రమోట్ చేయాలి, హోమ్ ఐసోలేషన్ని కోవిడ్ కేర్ సెంటర్ డిశ్చార్జ్ చేసుకొని ట్రయాలిజీ చేసుకొని దానికి పంపించే పరిస్థితి రావాలి. మీరు కోవిడ్ కేర్ సెంటర్ ఆటో కోవిడ్ హాస్పిటల్ హోమ్ ఐసోలేషన్. సో ప్రిపరేషన్లో పాస్ అయ్యాం సార్, ఎగ్జామ్లో కోవిడ్ పాజిటివ్స్ మనకి పాజిటివిటీ రేటు 14.9%గా ఉంది. టెస్టులు ముమ్మరంగా చేయడం వల్ల నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. దీనివల్ల పాజిటివ్ సైన్ ఏంటంటే వాళ్ళు త్వరగా మనకి ఐడెంటిఫై అవుతున్నారు, త్వరగా ట్రీట్మెంట్ అందుతోంది, త్వరగా నయం అవుతున్నారు. డెత్ రేటు less than 1% ఉండడంతో మనం హైరాణ పడాల్సిన అవసరం లేదు. 99% వాళ్ళు ట్రీట్ అయ్యి క్యూర్ అయ్యి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఈ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నాము. త్వరగా కోవిడ్ ఐడెంటిఫికేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని ప్రజలందరూ కూడా సహకరించి వారు ఈ టెస్టులు ముందు వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు నుంచి ప్లాస్మా థెరపీ కూడా హాస్పిటల్స్లో ప్రారంభం కాబోతోంది. ఎవరైతే కోవిడ్ బారిన పడి నయమయ్యారో వారు డిశ్చార్జ్ అయిన 7 to 10 డేస్ మధ్యలో ప్లాస్మా డొనేట్ చేస్తే వారికి 5,000 రూపాయలు డబ్బులు కూడా మనం ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాస్మాని మనం ఎవరైతే నీడీ పేషెంట్ ఉన్నారో వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా రోగనిరోధక శక్తి పెంచి వాళ్ళు నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది కూడా ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము. ముఖ్యంగా పెద్ద వయసు ఉండి ఇమ్యూనిటీ తక్కువ ఉండి క్రిటికల్ పేషెంట్స్కి ప్లాస్మా థెరపీ ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. యంగ్స్టర్స్ ఎవరైతే అసిమ్టమాటిక్ పాజిటివ్స్ ఉండి నయం అయ్యి డిశ్చార్జ్ అవుతారో నెగిటివ్ అయిన తర్వాత వాళ్ళు విరివిగా వారు రక్తదానం చేసి దాని ద్వారా ప్లాస్మాని ఈ పేషెంట్స్కి ఇచ్చి వారికి ప్రాణదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ యంగ్స్టర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వాళ్ళు ఎలా అయితే దీన్ని ఎదుర్కొని జయించారో అలాగే మరొక వ్యక్తిని వారి కుటుంబాన్ని కూడా మీరు కరోనా నుంచి జయింపు చేయడానికి సహకరిస్తున్నారని భావించాల్సిందిగా, ఈ నోబెల్ కాజ్కి అందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా వరకు మనకి 90% అసిమ్టమాటిక్గానే ఉంటున్నారు. వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అక్కడున్న ఏఎన్ఎం మెడికల్ ఆఫీసరు కనీసం వారానికి ఒకరోజు విజిట్ చేసేలాగా, అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఫోన్లో కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వారి రోగనర నయం అయ్యే వరకు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వారికి కిట్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. రేపటి నుంచి అవి కూడా అందుబాటులోకి వస్తాయి. మెడిసిన్స్ ఏం చేయాలి అనే నియమావళి ఇవన్నీ పెడుతూ ఒక కిట్ వారికి అందజేయడం జరుగుతుంది. జిల్లాలో హోమ్ ఐసోలేషన్లో ఈరోజుకి మనకి దాదాపు 2,000 మంది పేషెంట్స్ పాజిటివ్ కేసెస్ ఉన్నారు. వారితో కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా హోమ్ ఐసోలేషన్ చూడడానికి జిల్లా పంచాయతీ అధికారిని నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్స్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్, పంచాయతీ అధికారులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుతారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పేషెంట్ని మానిటర్ చేసుకునేలాగా ఈ 2 డిపార్ట్మెంట్స్, హెల్త్, మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ, పంచాయతీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ద్వారా మేము కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.